गुड मॉर्निंग टू चिल्ड्रन्स वास्तव संख्यलु नाइन्थ क्लास तेलुगु मीडियम फर्स्ट चैप्टर एंटंटे वास्तव संख्यलु ऑलरेडी मीकु एट्थ क्लास सहज संख्यलु पूर्णांकालु पूर्ण संख्यलु अखंड संख्यलु वीटन्निटिनी गुरिंचि नेर्चुकुन्नारु कदा मीकु ओकसारि मीकु गुर्तु चेस्तानु सहज संख्यलु अंटे एंटि ओकटि नुंचि अंटे वन टू थ्री एक्सेट्रा नंबर्स अंटे लेक्किंचडानिकि वीलु गल अंकेलनु लेक संख्यलनु एमंटारंटे सहज संख्यलु अंटारु इंग्लीश लो नेचुरल नंबर्स अंटे सहज संख्यलनि मनं ए अक्षरंतो सूचिस्तामंटे एन अंटे फस्ट लेटर नेचुरल कदा फस्ट एन ए टी यू आर ए एल अंटे फस्ट लेटर एन उंदि काबट्टि दीनि सेट अंटेनि n is equal to 1, 2, 3, etc. ఇటువంటి సంఖ్యామానాన్ని ఏమంటారంటే వాస్తవ నేచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు అంటారు. ఈ సహజ సంఖ్యలకి 0 కూడా మనం యాడ్ చేద్దాం. ఈ సహజ సంఖ్యలకి 0 ని కూడా యాడ్ చేసినప్పుడు 0, 1, 2, 3, etc. వీటిని ఏమంటారంటే జీరో సహజ సంఖ్యలకి జీరో కూడా యాడ్ అయ్యింది కాబట్టి అటువంటి సంఖ్యలు ఏమంటామంటే పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ హోల్ అంటే దాని దేనికి యూజ్ చేస్తాం ఫస్ట్ లెటర్ డబ్ల్యూ కాబట్టి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 ఎక్సెట్రా వీటిని ఏమంటామంటే పూర్ణాంకాలు అంటాం నెక్స్ట్ పూర్ణాంకాలు 0 1 2 3 ఎక్సెట్రా అంటే పూర్ణాంకం ఉంది ధన సంఖ్యలు ఉన్నాయి అంటే ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అనేది ధన సంఖ్యకి ప్లస్ వేయు అలాగే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఎక్సెట్రా అంటే పూర్ణాంకం ఉంది ధన సంఖ్యలు ఉన్నాయి మళ్ళీ ఋణ సంఖ్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సెట్ ని ఈ సమితిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యలు పూర్ణాంకమంటే అంటే 0 పూర్ణ సంఖ్యలు ఏముంటది 0 ఉంటాయి ప్లస్ వాల్యూస్ ఉంటాయి నెగటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి అటువంటి సమితిని ఏమంటామంటే పూర్ణ సంఖ్యల సమితి అంటే జెనిత్ నంబర్స్ ఇంటీజర్స్ అంటే ఐతో సూచిస్తారు దీని జెడ్ తో కూడా సూచిస్తారు సో ఐ ఇస్ ఈక్వల్ టు 0 1 2 3 ప్లస్ పాజిటివ్ ఇంటీజర్స్ నెగటివ్ ఇంటీజర్స్ నెక్స్ట్ ఏవైనా రెండు నంబర్స్ తీసుకోండి P, P, U దట్ బిలాంగ్స్ టు ఏంటిది క్యూ పి క్యూలు రెండు అక్కర్ణీ సంఖ్యలు అక్కర్ణీ సంఖ్యలు ఇంగ్లీష్లో కోషెంట్ అంటారు ఏమంటారు కోషెంట్ నంబర్స్ కాబట్టి అక్కర్ణీ సంఖ్యని దేంతో చూస్తాం క్యూతో చూస్తాం P, Q బిలాంగ్స్ టు క్యూ క్యూ అనేది ఏమవకూడదు జీరో అవ్వకూడదు క్యూ అనేది ఏమవ్వకూడదు జీరో అవ్వకూడదు అటువంటి సంఖ్యా సమితిని ఏమంటామంటే అక్కర్ణీ సంఖ్యా సమితి అంటాం అంటే అక్కర్ణీ సంఖ్యలు ఏముంటాయి P/Q రూపంలో ఉంటాయి PQలు P, Q లు అక్కర్ణీ సంఖ్యలు అవి ఏ రూపంలో ఉంటాయి భిన్న రూపంలో ఉంటాయి అక్కర్ణీ సంఖ్యలు అన్ని ఇవన్నీ ఎలా ఉంటాయమ్మా భిన్న రూపంలో ఉంటాయి కాబట్టి అటువంటి సంఖ్యా సమితిని ఏమంటారంటే అక్కర్ణీయ సంఖ్యా సమితి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు P/Q, Q does not belongs to 0, Q not equals to 0. అయితే అటువంటి సంఖ్యా సమితిని ఏమంటామంటే అక్కర్ణీయ సంఖ్యా సమితి అంటాం ఇవన్నీ చెప్తున్నారు ఏంటి ఇంటి మేము వాస్తవ సంఖ్యలు పెట్టారు అనుకుంటున్నారు కదా మీకు ఒకటి చెప్తారు సి అనేది ఏంటవుతుంది కాంప్లెక్స్ నంబర్స్ ఈ కాంప్లెక్స్ నంబర్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో ఆ పై క్లాసెస్లో వస్తాయి ఈ కాంప్లెక్స్ నంబర్స్ అనేవి టూ పార్ట్స్ కింద డివైడ్ అవుతాయి ఏంటవి అక్కర్ణీయ సంఖ్యలు క్యూ డాష్ అంటే కర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు అంటే ఏంటి రూట్ 2 రూట్ 3 ఈ ఓపెన్ ఉంటాయి కర్ణీయ సంఖ్యలు అని ఓకేనమ్మా అంటే ఈ కాంప్లెక్స్ నంబర్స్ అన్ని రెండు ఒక ట్రీ కింద డివైడ్ అవుతుంది టూ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది క్యూ అక్కర్ణీయ సంఖ్యలు నెక్స్ట్ క్యూ డాష్ కర్ణీయ సంఖ్యలు ఈ క్యూ అనేది మూడు పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది ఒకటి నేచురల్ నంబర్స్
హోల్ నంబర్స్ ఇంటీజర్స్ ఓకేనా వీటన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే ఆర్ అంటే వాస్తవ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నంబర్స్ ఓకేనా రియల్ నంబర్స్ ఇంగ్లీష్ లో వాస్తవ సంఖ్యలు ఏమంటారంటే రియల్ నంబర్స్ అంటారు అంటే ఏం చేస్తాం ఇక్కడ ఒక ట్రీ చూడండి ఇది n ఓకే తర్వాత ఇది w ఓకే ఇది ఇంటీజర్స్ వీటన్నింటి మొత్తమే సేమ్ అవుతుందమ్మా రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్య ఓకేనా అంటే వాస్తవ సంఖ్యలు ఏమేమి సంఖ్యలు ఉంటాయి వాస్తవ సంఖ్యలు సహజ సంఖ్యలు ఉంటాయి పూర్ణాంకాలు ఉంటాయి పూర్ణ సంఖ్యలు ఉంటాయి అకర్ణీయ సంఖ్యలు కూడా ఉంటాయి వీటన్నింటినీ కలిపే మనం ఏమంటామంటే రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అంటాం అంటే ఏం చేస్తాం ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అన్నీ ఎలా ఉంటాయి పీ బై క్యూ రూపంలో ఉంటాయి కదా ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ చెప్పు ఏంటంటే 0.5 bar ను ఏ రూపంలో రాయాలి పీ బై క్యూ రూపంలో రాయమంటున్నాం పీ బై క్యూ రూపంలో రాయమంటున్నాం అంటే 0.5 bar బార్ మీన్స్ అంటే ఏంటి బార్ మీన్స్ 0.5 అనేది ఎలా ఏమవుతుంది రిపీట్ అవుతూ ఉంటుంది 5 bar మీన్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అంటే దాన్ని ఏమనుకోవాలి మనం ఎక్స్ అనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.555 అంటే 0.5 bar నెక్స్ట్ ఇక్కడ ఎన్ని స్థానం తర్వాత పాయింట్ ఉంది ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి 10తో గుణించాలి అంటే ఏమవుతుంది 10x ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 10తో మనం ఆ యొక్క 0.5ని గుణిస్తే ఆ యొక్క పాయింట్ అనేది ఏమవుతుంది ముందుకు జరుగుతుంది ఓకేనమ్మా అంటే ఏమవుతుంది 5.5555 ఓకేనా అర్థమైందా ఒక స్థానంలో పాయింట్ ఉంది కాబట్టి దీన్ని 10తో గుణిస్తే ఈ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుంది ముందుకు వస్తుంది ఓకేనా అప్పుడు ఏమవుతుంది 5.5 bar బార్ మీన్స్ అది రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి 5.5 ఇప్పుడు తీసేయండి తీలే ఇది పెద్దది అయిపోయింది చిన్నది అయిపోయింది దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి ఇప్పుడు 2-1 దట్ ఇంప్లైస్ టెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఓకేనా 5.5555 సెకండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది 0.55 తీసేస్తే 5 తీసేస్తే 0 5 చెయ్యి తీస్తే 0 5 చెయ్యి తీస్తే 0 ఇంకెంత ఉంది ఇక్కడ 10x లో నుంచి ఇది 1x అమ్మా ఇక్కడ ఏమీ లేకపోతే గుణకం 1 ఉన్నట్టు సో 10x నుంచి 1x తీస్తే ఎంత అవుతుంది 9x అవునా చూడండి 5 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా దానికి వాల్యూ లేదు కాబట్టి సో 9x ఇస్ ఈక్వల్ టు 5 వచ్చింది 9x ఇస్ ఈక్వల్ టు 5 వచ్చింది ఇక్కడ ఎక్స్ 9 ఏం చేస్తుంది గుణిస్తుంది కదా అటువైపు తీసుకెళ్ళిపోతే ఇస్ ఈక్వల్ టు అవుట్ తీసుకెళ్తే భాగిస్తాం అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5/9 అంటే ఈ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5/9 అనేది ఏంటి భిన్న రూపంలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి సంఖ్యను ఏమంటాము ఇది అకర్ణీయ సంఖ్య కదమ్మా ఇది అకర్ణీయ సంఖ్య ఓకేనా అర్థమైందా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను 0.5 bar పీ బై క్యూ రూపంలో రాయమంటే బార్ అంటే ఈ నెత్తి మీద బార్ ఉంటే ఆ యొక్క అంక అనేది మరలా మరలా వస్తూనే ఉంటుంది కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.555 దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను అంటే ఈ పాయింట్ పాల్ కాబట్టి ఈ ఎక్స్ దేనితో గుణించాను 10తో గుణిస్తే ఆ పాయింట్ అనేది ముందుకు వచ్చింది అంటే 5.5555 ఓకేనమ్మా అప్పుడు
సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ ని తీసేశారు సో 10x is equal to 5.555 ఓకే x is equal to 0.55 తీసేస్తే 9x is equal to 5.00 సో పాయింట్ తర్వాత ఎన్నున్న జీరోస్ అవి వాల్యూ లేవు సో 9x is equal to ఎంత వచ్చింది 5 వచ్చింది సో x అనేది 9 ఏం చేస్తుంది ఇంటూ చేస్తుంది ఇట్స్ ఈక్వల్ టు అవుతుంది అంటే భాగిస్తది అది x is equal to 5/9 ఓకేనమ్మా ఒక అసైన్మెంట్ ఇస్తాను మీరు నాకు వాట్సాప్ చేసి నా యొక్క వాట్సాప్ నంబర్ కి మీరు సెండ్ చేయండి ఓకేనా అసైన్మెంట్ ఫస్ట్ కి 0.4 బార్ 0.4 బార్ ను p / q రూపంలో రాయండి సెకండ్ 0.2 బార్ ను p / q రూపంలో ओके रेक फॉर्व ना व्हाट्सएप नंबर की नेक्स्ट क्लास एक्सरसाइज स्टार्ट ओके थैंक यू।